संबंधी थर्ड इयर मैं माटडुतुन्ना सेकंड बीए फोर्थ सेम थर्ड इयर संबंधी भारत जातीय कांग्रेस अंदर विविध दशल प्राधान्यता भारत जातीय कांग्रेस दशल नाटी भारत चरित्रकार पद्धति एन भाई पन्द नलभ वरकू जगह मध्य कला मूड दशल वर्गीक मूड दशल वर्गीक मूड दशल पद्धति मोदी पन्द भारत देश स्वतंत्र वे वरकू जगह ही मध्य कल चरत्रकार मूड दशल वर्गीक मोदी दश अशन मितवाद दश मितवाद पन्द्री पन्द्री इन सा दश अतिवाद दश अतिवाद भारत जातीय कांग्रेस की नायकत्व वह भारत देश में मोटमोद राजकीय पार्टी ये जातीय कांग्रेस इंडियन नेशनल कांग्रेस भारत जातीय कांग्रेस इदे कांग्रेस पार्टी भारत देश में एर्पड़न मोटमोद जातीय पार्टी इंडियन नेशनल कांग्रेस आईएनसी इधे पद्धति एन भाई ऐद भारत जातीय कांग्रेस स्थापना मोदलकोनी पन्द स्वतंत्र वरकू जी मध्य कल में मूड दशल वर्गीकरण जी మొదటి కాలం 1885 నుంచి 1905 వరకు మితవాద కాలం తర్వాత 1906 నుంచి 1920 వరకు అతివాద కాలం 1920 నుంచి 1947 వరకు దీని గాంధీ యుగం గాంధీ ఎరా అని పిలుస్తారు ఎరా అంటే యుగం ఎవరి యుగం గాంధీ నాయకత్వంలో కొనసాగింది భారత జాతీయ కాంగ్రెస్ అంతా కూడా రథ సారథిగా ముందుండి నడిపించింది గాంధీజీ కాబట్టి గాంధీజీ పేరు మీదుగా గాంధీజీ యొక్క నేతృత్వంలో నాయకత్వంలో 1920 లో సహాయ నిరాకరణ ఉద్యమం మొదలుకొని 1947 స్వాతంత్ర ఉద్యమం వరకు కూడా భారత జాతీయ ప్రజలు ఎవరికి నాయకత్వం పట్టాలి ఎవరికి పట్టా పట్టారంటే గాంధీజీకి పట్టం కట్టారు ఆ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ ఎవరి కాలంలో అంటే ఎవరి నాయకత్వం ముందుకు సాగింది తిలక్ మరణం తర్వాత అంటే గాంధీ నాయకత్వంలో ముందుకు సాగింది అది చూసుకుంటే 1985 నుంచి 1905 వరకు దాయినటువంటి దశ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం 1985 ని ఇంటిట్లో అంటే ఆనాటి భారతదేశ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తికి తమ యొక్క వ్యక్తాన్ని తమ యొక్క బాధను వ్యక్తం చేయడానికి అసంతృప్తిని తెలియజేయడానికి ఒక జాతీయ సంఘం జాతీయ మిషన్ అంటే ఉండాలి ఒక జాతీయ పార్టీ యొక్క నేతృత్వంలో ఒక కమిటీ అనేది రూపకల్పన జరగాలి అని ఆనాటి ఆంగ్లేయ రిటైర్డ్ ఉద్యోగిగా ఉన్నటువంటి ఏఓ హ్యూ ఆనాటి ఆంగ్లేయ రిటైర్డ్ ఉద్యోగి అయినటువంటి ఏఓ హ్యూ యొక్క నేతృత్వంలో ఐఎన్సీ రూపకల్పన జరిగింది అన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రూపకల్పన 1885 లో జరిగింది 1885 లో జరిగినటువంటి ఇది తొలి సమావేశం డిసెంబర్ 28 నుంచి 31 వరకు ఈ యొక్క కార్యక్రమాలు జరిగాయి అంటే తొలి సమావేశం 28 లో స్టార్ట్ అయ్యింది అంటే భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1885 డిసెంబర్ 28వ తారీఖున ముంబైలోని గోకుల్దాస్ తేజ్ పవార్
అనేటువంటి ఒక సంస్కృత కళాశాలలో గోకుల్దాస్ దేశ్వాల్ అనేటువంటి ఒక సంస్కృత కళాశాలలో 1885 డిసెంబర్ 28వ తారీఖున ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పడటమే జరిగింది. ఐఎన్సీ ఎప్పుడు ఏర్పడిందంటే ఐఎన్సీ అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885 డిసెంబర్ 28వ తారీఖున ముంబై నగరంలోని గోకుల్దాస్ దేశ్వాల్ అనేటువంటి సంస్కృత కళాశాలలో దీన్ని స్టార్ట్ చేశారు అన్న. దీనిగా ఈ దీనికి స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం ఎవరు అంటే ఏవో హీరో. ఈ సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు దేశం నలుమూలల నుండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆనాటి దేశం నలుమూలల నుండి ఈ యొక్క ఐఎన్సీకి ఎంతమంది సభ్యులు ప్రతినిధులు హాజరయ్యారు అంటే 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ యొక్క సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే డబ్ల్యూసి బెనర్జీ. డబ్ల్యూసి బెనర్జీ ఉమేష్ చంద్ర బెనర్జీ. డబ్ల్యూసి మీన్స్ ఉమేష్. ఉమేష్ చంద్ర బెనర్జీ సురేంద్రనాథ్ బెనర్జీ వేరు, ఉమేష్ చంద్ర బెనర్జీ వేరు. ఉమేష్ చంద్ర బెనర్జీ యొక్క నేతృత్వంలో డబ్ల్యూసి బెనర్జీ యొక్క నేతృత్వంలో మొట్టమొదటిగా భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేయబడింది. ఈ భారత జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్ 28వ తారీఖున ముంబైలో గోకుల్దాస్ దేశ్వాలటువంటి ఒక సంస్కృత కళాశాలలో 72 మంది ప్రతినిధుల యొక్క నాయకత్వంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పాం. ఎక్కడ నుంచి అంటే 1885 నుంచి మొదలైనటువంటి ఈ యొక్క ఉద్యమ యొక్క తీవ్రత ఎంతవరకు కొనసాగింది అంటే 1905 వరకు కొనసాగింది. అంటే 1885 నుంచి 1905 వరకు ఈ ఐఎన్సీకి ఈ యొక్క నేతృత్వం ఎవరి నేతృత్వంలో కొనసాగింది అంటే మితవాదుల యొక్క నేతృత్వంలో కొనసాగింది. ఇప్పుడు మనం మితవాదుల గురించి ప్రస్తావిస్తున్నాం. మితవాదుల గురించి రాష్ట్ర మాట్లాడుతూ ప్రే అంటే ప్రార్థన చేయడం, పిటిషన్ అధ్యర్థన చేయడం, అదేవిధంగా మనకి ప్రొటెక్షన్ నిరసన తెలియజేయడం. ట్రిపుల్ పి కింద మాట్లాడారు మనం లాస్ట్ క్లాస్ లో. ట్రిపుల్ పి కింద దీని గురించి మాట్లాడుతూ ఈ యొక్క ఉద్యమకారులుగా ఉన్నటువంటి వేళ్ళు మితవాదులు ఏంటి ఏం చేయాలి, ప్రే పిటిషన్ ప్రొటెస్ట్. ప్రే పిటిషన్ ప్రొటెస్ట్ అంటే ప్రార్థించడం, అభ్యర్థించడం, నిరసన తెలియజేయడం, వేడుకోవడం లాంటి కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉండేవారు. వీళ్ళ యొక్క దశ మితవాద దశ అన్నాం. అంటే మితవాదుల దశ ఎప్పటి నుండి ఎప్పటి వరకు భారతదేశంలో కొనసాగింది అంటే 1885 నుంచి భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన ఒకటి నుంచి 1905 బెంగాల్ విభజన వరకు కూడా మితవాదులే భారత జాతీయ కాంగ్రెస్ కి నాయకత్వం వహించారు. భారత జాతీయ కాంగ్రెస్కి 1885 నుంచి 1905 వరకు వెళ్ళే నాయకత్వం వహించారు. ఎవరు ఈ మితవాదులు ఎవరు అని చూస్తే ఫస్ట్ వన్ దాదాభాయ్ నౌరోజీ, నెక్స్ట్ ఏవో హ్యూమ్, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, మొదలైన ముఖ్యమైనటువంటి పర్సన్స్ మితవాదులుగా ఎంచమంటారు. ఇందులో ఇతడు ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు, ఒక ఆంగ్లేయ వ్యతిరేక ఉద్యోగి. ఏ ఉద్యోగం పక్కన పెడితే దాదాభాయ్ నౌరోజీ మన ఎక్కువగా ఇతర పేరైనా ఎక్కువ ఆర్థికవేత్త, ఆర్థిక నిపుణుడుగా పేరు పొందాడు. ఇంగ్లాండ్ దేశ పార్లమెంట్లో భారతదేశం తరఫున ఎన్నికైనటువంటి మొట్టమొదటి భారతీయుడు, ఇంగ్లాండ్ పార్లమెంట్కి ఎన్నిక కాకుండా మొట్టమొదటి భారతీయుడు దాదాభాయ్ నౌరోజీ. బ్రెయిన్ థియరీ అనే గ్రంథాన్ని రాశాడు. బ్రెయిన్ సిద్ధాంతం బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా కాలంలో భారతదేశం యొక్క సిరి సంపదలు ఏ విధంగా భారతదేశం నుండి ఇంగ్లాండ్ దేశానికి తరలించుకుపోయేవారు అనే విషయాన్ని బ్రెయిన్ థియరీ ద్వారా ప్రపంచానికి తెలిసినటువంటి వ్యక్తి దాదాభాయ్ నౌరోజీ. ఇతను ఉన్నటువంటి బిరుదు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతీయ పురువృత్తుడు అని పిలుస్తారు ఇతన్ని. భారత జాతీయ కాంగ్రెస్కి
తన యొక్క చివరి సమరాంగం వరకు చనిపోయే వరకు కూడా తన యొక్క కాంగ్రెస్ లో అత్యున్నతమైనటువంటి పాత్ర పోషించాడు. ఆర్థికవేత్తగా పేరు పొందాడు. భారతీయ శక్తి సంపదల యొక్క విధానం గురించి భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని అంచనా వేసి భారతదేశానికి సంబంధించినటువంటి ఆదాయ వనరులను భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి ముడి పదార్థాలను ఇంగ్లాండ్ దేశం ఎంత చౌకగా తరలించకపోతుందో అన్న విషయాన్ని చాలా కూలంకుషంగా చాలా ఉన్నతంగా గ్రంథ రూపాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా దాదాభాయ్ నవరోజీ. ఈ దాదాభాయ్ నవరోజీ గ్రాండ్ గోల్డ్ మైన్ బిరి పొందినటువంటి విత్తనం బ్రెయిన్ థీరింగ్ ద్వారా భారతదేశ యొక్క విధానాన్ని భారతదేశంలోటువంటి సంపద బ్రిటిష్ వారు తరలించే విధానం గురించి తెలియజేశారు. అసలు భారత జాతీయ కాంగ్రెస్ అనేటువంటి ఒక ఈ యొక్క పార్టీని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి ఎవరి పేరు పెట్టారంటే ఒక ఆంగ్లేయ రిటైర్డ్ ఉద్యోగి ఉన్నటువంటి ఏఓ హ్యూమ్ యొక్క నేతృత్వంలో భారతదేశంలో ఐఎన్సి స్థాపించబడింది. ఆనాటి భావిద్రోహాలకు ఆనాటి యొక్క మధ్యతరగతి ప్రజలు కింది వర్గాల యొక్క ప్రజల యొక్క పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించినటువంటి అనేక మంది ప్రజలు తమ యొక్క విధ్వంసాలకు తమ యొక్క విధానాలకు బ్రిటిష్ వారి యొక్క సాగిస్తున్నటువంటి ఆకృత్యాలను తన ఎండగట్టడం కోసం తమ యొక్క విధానాలను ఒక రూపకల్పన చేయడం కోసం ఏర్పడినటువంటి ఒక పార్టీగా మొట్టమొదటిసారి 1985లో ఏఓ హ్యూమ్ యొక్క అధ్యక్షతన అతని యొక్క నేతృత్వంలో మొట్టమొదటిసారిగా ఏఓ హ్యూమ్ యొక్క నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ రూపురేఖలు దిద్దుకుంది. అనంతరం ఇదే మితవాదులుగా పేరు పొందిన గోపాలకృష్ణ గోఖలే మితవాదుల్లో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఎంచబడ్డాడు. అదేవిధంగా సురేంద్రనాథ్ బ్యానర్జీ బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి ఒక ప్రముఖ న్యాయ నిపుణుడుగా పేరు పొందినటువంటి ఒక న్యాయవాది అనేటువంటి సురేంద్రనాథ్ బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ, డబ్ల్యూసీ బెనర్జీ అంటున్నాం. అయితే ఈ ఉమేష్ చంద్ర బెనర్జీ భారత జాతీయ కాంగ్రెస్ కి మొదటి అధ్యక్షత వహించాడు. మొదటి అధ్యక్షుడు ఐఎన్సీకి, మరి ఐఎన్సీకి మొదటి అధ్యక్షుడు డబ్ల్యూసీ బెనర్జీ అయితే మరి ఏ ఓహ్యూమ్ పరిస్థితి అంటే ఏ ఓహ్యూమ్ అనేటువంటి ఈ ఒక ఆర్మీ రిటైర్డ్ అధికారి దీనికి ఐఎన్సీకి ప్రధాన పాత్ర పోషించాడు. ఏర్పాటు చేయడానికి ప్రధాన కారకుడు ఏ ఓహ్యూమ్. కానీ మొదటి సమావేశానికి ముంబైలో జరిగినటువంటి మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు ఐఎన్సీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే డబ్ల్యూసీ బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ మొట్టమొదటి భారత జాతీయ కాంగ్రెస్ కి నాయకత్వం వహించాడు. ముంబైలో జరిగిందని చెప్పాం మనం. తొలి సమావేశానికి ఎంతమంది హాజరయ్యారని చెప్పాం? 72 మంది ప్రతినిధులు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 72 మంది ప్రతినిధులు ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ కి యొక్క హాజరు కావడం అనేది జరిగింది. ఈ యొక్క సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే డబ్ల్యూసీ బెనర్జీ అధ్యక్షత వహించాడు. ఈ భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడడానికి ప్రధాన కారకుడు ఎవరంటే అప్పుడు మనం ఏ ఓహ్యూమ్ గురించి ప్రస్తావిస్తాం. ఒక ఆంగ్లేయ రిటైర్డ్ ఉద్యోగం ఏ ఓహ్యూమ్ ఐఎన్సీ స్థాపించడానికి ప్రధాన కారకుడు అయితే ఐఎన్సీ యొక్క మొదటి సమావేశం ఎవరి నాయకత్వంలో జరిగింది అంటే డబ్ల్యూసీ బెనర్జీ యొక్క నాయకత్వంలో జరిగింది అని చెప్తూ ఉన్నాం. సరే, వీరి యొక్క కాలంలో అంటే ఈ యొక్క మితవాదులుగా కొనసాగుతున్నటువంటి వీరి యొక్క కాలంలో అంటే భారతీయుల్లో పెళ్ళొక్కినటువంటి అసంతృప్తిని, జాతీయ భావాన్ని ఒక నూతన మార్గంలో నడిపించి ప్రజాభిప్రాయాన్ని ఆంగ్ల ప్రభుత్వానికి తెలియజేయడం కొరకు ఒక పార్టీ ఆవశ్యకతను గుర్తించారు ప్రజలు. ఆనాటి భారతదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క భారతీయుల్లో ఉన్నటువంటి పెళ్ళొక్కుపోయినటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల యొక్క అసంతృప్తిని, జాతీయ భావాన్ని ఒక సక్రమైన మార్గంలో నడిపిస్తూ ఒక క్రమ పద్ధతిలో ముందుకు తీసుకెళ్తూ ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తూ ఆంగ్లేయుల యొక్క విధానాలకు అనుగుణంగా ఆంగ్లేయ ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంస్థ కానీ, ఒక పార్టీ కానీ, ఒక కమిటీ కానీ అవసరమని భావించినటువంటి ఈ యొక్క సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క ఏ ఓహ్యూమ్ లాంటి కొంతమంది వ్యక్తులు దీన్ని అనుసరించారు, భావించారు. అందుకు అనుగుణంగానే వీరి యొక్క కృషి ఫలితంగా 1885లో ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ రూపకల్పన జరిగిందని చెప్తున్నాం. అంటే భారతీయుల్లో ఉన్నటువంటి అసంతృప్తిని,
బ్రిటిష్ వారికి తెలియజేయడం కొరకు ఒక సక్రమైన పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో ఒక ప్రణాళిక పద్ధతిలో ఒక విధానం ద్వారా బ్రిటిష్ వారి ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం ఒక జాతీయ పార్టీ రూపకల్పన జరగాలని భావించారు. భావించిన వ్యక్తుల్లో ఏ ఊహి ఉన్నాడు? శిలేంద్రనాథ్ బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, దాదాభాయ్ నవరోజీ లాంటి ప్రముఖ వ్యక్తులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఒక భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడానికి అవిరలా కృషి చేశారు. ఆ కృషి ఫలితంగానే ఏర్పడిందే ఈ భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఆవిర్భావం అనేది తెలుస్తుంది. ఈ యొక్క సమావేశాలు చెప్పాం మనం 1885లో ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగిందని, 72 మంది ఈ యొక్క ప్రతినిధులు భారతదేశం నలుమూలల నుండి వచ్చారని, ఇందులో కనీసం 2 ముస్లింలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ని ఏర్పడినటువంటి స్థానం నుంచి ఇండిపెండెన్స్ వరకు, అంటే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన వద్ద నుండి ఇండిపెండెన్స్ వరకు, అంటే 1947 వరకు కూడా భారత భారత జాతీయ కాంగ్రెస్ సంస్కరించినటువంటి విధానాన్ని 3 దశలుగా పేర్కొన్నారన్నాం. ఆ 3 దశలు ఎంత చెప్పనేది జరిగింది. మితవాది దశ 1885 నుంచి 1905 వరకు, 1905లో జరిగినటువంటి మహత్తరమైనటువంటి సంఘటన భారతదేశంలో ఏంటంటే బెంగాల్ విభజన. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి బెంగాల్ని విభజన చేశారు. ఆనాటి భారతదేశానికి సంబంధించినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా పనిచేసినటువంటి లార్డ్ కర్జన్ యొక్క నేతృత్వంలో, లార్డ్ కర్జన్ యొక్క నేతృత్వంలో భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి బెంగాల్ని విభజన చేశారు. ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్గా విభజన చేయడం సంవత్సరం 1905. అప్పుడు అందుకనే భారతదేశంలో ఉన్నటువంటి అన్నదమ్ములైనటువంటి ఈ యొక్క ముస్లింలు కానీ హిందువుల మధ్య యొక్క విభజన సిద్ధాంతాన్ని బ్రిటిష్ వారు తీసుకొచ్చారనేటువంటి ఉద్దేశంతో భారతీయత అంతా ఒకటే, భారత జాతి అంతా ఒకటే అనే విధానాన్ని తెలియజేయడం కొరకు వందే మాత్రం ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు 1905లో. సరే, మనం ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే మితవాది దశ గురించి మాట్లాడుతున్నాం. ఈ మితవాది దశ అనేది 1885 నుంచి 1905 వరకు ఈ దశ కొనసాగింది. అయితే ఈ దశలో ముఖ్యమైనటువంటి విధానం ఏంటంటే సురేంద్రనాథ్ బెనర్జీ గారి, దాదాభాయ్ నవరోజీ గారి, ఏవైపు గారి, ఇతర ప్రముఖ గోపాలకృష్ణ గోఖలే లాంటి ప్రముఖ వ్యక్తులు ఇందులో మితవాదుగా స్వాతంత్ర కోసం నిరంతరం శ్రమించినటువంటి విషయాలు మనకి అవగాహన ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా ఆ బ్రిటిష్ ప్రభుత్వం పట్ల కానీ వ్యతిరేకత చూపలేదు, ఏం కోరుకున్నారు అంటే వీళ్ళు స్వతంత్రం కావాలని కోరుకున్నారు. మితవాదులు భారతదేశానికి స్వతంత్రం కావాలని కోరుకున్నారు. అందుకనే వీళ్ళు ఉగ్రవాద విషయం కానీ, లేదా నష్టరిజన కానీ, లేదా ఏదో ఒక విప్లవకరమైనటువంటి విధానాలను అనుసరించి వారిపై దాడి చేసి వీళ్ళు స్వతంత్ర కోసం పోరాడినటువంటి సంఘటనలు ఎక్కడ లేదు. ఏంటంటే వీళ్ళు తమ యొక్క విన్నపాన్ని భారతదేశం తన ఉన్నతమైనటువంటి దృష్ట్యా ఒక రాజకీయ సాంఘిక ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశానికి అవసరం. ప్రపంచ దేశాల సరసన భారతదేశం కూడా తన మనుగడను సాధించాలంటే, ప్రపంచ దేశాలు వద్ద తన యొక్క విధానాన్ని కొనసాగించాలంటే భారతదేశంలో ముఖ్యంగా ఒక రాజకీయ సాంఘిక ఆర్థిక సంస్కరణలు అనేవి ముఖ్యం కాబట్టి ఆ సంస్కరణల దృష్ట్యా ఆంగ్లేయులు యొక్క మాత్రమే వీళ్ళు తన విధానాలను అనుసరించగలరని, ఆంగ్లేయులకి వ్యతిరేకంగా వీళ్ళు లేరు, పైగా వీళ్ళు బ్రిటిష్ యొక్క నాయకత్వం పట్ల, బ్రిటిష్ వారి యొక్క పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది, తన విశ్వాసం చూపించేవారు మితవాదులు. బ్రిటిష్ వారి పట్ల చిత్తశుద్ధితో చాలా విశ్వాసంగా ఈ మితవాదులు కొనసాగుతూ ఉండేవారు. ఎందుకంటే భారతదేశ పురోగతి అనేది, ఆంగ్ల పాలన, అంటే ముఖ్యంగా వాళ్ళ యొక్క పురోభివృద్ధి, భారతీయ పురోభివృద్ధి అనేది ఆంగ్ల పాలన అవసరమని మీరు భావించారు. అందుకనే వీరు తమ యొక్క కోర్కెలను రాజ్యాంగబద్ధమైనటువంటి విధంగా శాంతియుతకరమైనటువంటి పద్ధతుల ద్వారా వీళ్ళు తమ కోర్కెలను సాధించడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు ఎప్పుడు కూడా కుట్రపూరితమైనటువంటి విధ్వంసకరమైనటువంటి విధానాలను కానీ, అదేవిధంగా హింసాయుతమైనటువంటి విధానాలను కానీ అనుసరించకుండా రాజ్యాంగబద్ధమైన శాంతియుతకరమైనటువంటి సిద్ధాంతాల ద్వారా ఈ యొక్క బ్రిటిష్ వారిని తమ యొక్క విన్నపాల ద్వారా తెలియజేస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా శాంతియుత మార్గాల ద్వారా ఎంచుకున్నారు, రాజ్యాంగబద్ధమైనటువంటి విధానాలనే ఈ మిత్రులు అనుసరించారు. చివరికి వీళ్ళు ఒక ప్రజాహితమైనటువంటి తమ యొక్క సమస్యలను, తమ యొక్క ప్రాబ్లమ్స్ని బ్రిటిష్ వారికి తెలియజేయడం కొరకు ప్రే పిటిషన్ అండ్ ప్రొటెస్ట్, అంటే ప్రార్థన విజ్ఞప్తి నిరసన ద్వారా ఏం చేసేది, ప్రే
సంపాదన అదే విధంగా ఆ పిటిషన్ తన తన యొక్క విజ్ఞప్తి చేయడం ద్వారా పిటిషన్ పెట్టడం అంతా విజ్ఞప్తి చేయడం ద్వారా అదే విధంగా ప్రొటెస్ట్ నిరసన చేయడం ద్వారా అంటే దీనిలో అభ్యర్థించడం ప్రార్థన చేయడం ప్రే చేయడం ప్రే అదే విధంగా పిటిషన్ అభ్యర్థించడం అదే విధంగా తన విజ్ఞప్తి తెలియజేయడం అదే విధంగా ప్రొటెస్ట్ నిరసన తెలియజేయడం ఈ విధంగా వీళ్ళు తమ ముఖ్య విధానాలుగా అవలంబించి మిగతా తమ యొక్క కోరికలను తీర్చుకోవడానికి కోరికలు తీర్చుకోవడం అంటే వ్యక్తిగత కోరికలు కాదు కానీ దేశం పట్ల యొక్క సాంఘిక ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను భారతదేశ పురోభివృద్ధికి ఉపయోగించాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఈ ప్రే పిటిషన్ ప్రొటెస్ట్ ద్వారా తమ యొక్క ప్రార్థనలు విన్నపాల ద్వారా విజ్ఞప్తి చేయడం ద్వారా తన యొక్క విధానాలను బ్రిటిష్ వారికి తెలియజేస్తూ ఉండే వాటిగా ఈ మితవాదుల యొక్క ప్రస్తావన మనకి తెలుస్తూ ఉంది. ఈ మితవాదులు ఎంతకాలం అంటే 1885 నుంచి 1905 వరకు ఇంచుమించు 20 సంవత్సరాలు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించారు. భారత జాతీయ కాంగ్రెస్ కి నాయకత్వం వహించిన వాళ్ళు 20 సంవత్సరాల పాటు భారత జాతీయ కాంగ్రెస్ కి వీళ్ళు నాయకత్వం వహించారు. వీళ్ళ యొక్క నాయకత్వం వహించిన దాంట్లో వీళ్ళ కొన్ని కోరికలను బ్రిటిష్ వారు ముందుంచారు. ఏంటంటే ఇండియా కౌన్సిల్ రద్దు చేయాలి, అంటే ఇవన్నీ కూడా ప్రే అంటే ప్రార్థించడం ద్వారా వినయించడం ద్వారా విజ్ఞప్తి చేయడం ద్వారా నిరసన తీర్చడం ద్వారా చేశారు తప్ప విధ్వంస పూరితమైనటువంటి హింసాయుతమైనటువంటి కార్యక్రమాలు మితవాదుల కాలంలో ఎప్పుడు కూడా కొనసాగించినటువంటి ఆనవాళ్ళు లేవు. అంతేకాకుండా ప్రభుత్వ సర్వీసుల్లో భారతీయ ఉద్యోగావసరాలు కల్పించాలి. ఆనాటి కాలంలో యూరోపియన్స్ కావినటువంటి ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చి వ్యాపారం కోసమే వచ్చి రకరకాల రంగాల్లో వాళ్ళు సర్దుకొని రకరకాల రంగాల్లో వాళ్ళు నిమగ్నమై రకరకాల రంగాల్లో వాళ్ళు తన అనుభవాన్ని గడించి స్థిర నివాసాలుగా ఉండిపోతూ భారతదేశంలో ఉన్నత ఉద్యోగాలు పొందినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి వారితోనే కాకుండా ప్రభుత్వ సర్వీసుల్లో భారతీయులకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని దేశ రక్షణ వ్యయాన్ని తగ్గించి అది దేశాభివృద్ధికి ఖర్చు పెట్టాలని అంటే సైనిక సంపదను పోషించి విదేశీ యొక్క వ్యక్తుల యొక్క దండయాత్రలు అడ్డుకోవడం నిమిత్తమని ఎక్కువ మొత్తంలో సైనికుల కోసం ఏం చేయకుండా సైనిక వ్యయాన్ని దేశ రక్షణ కోసం ఖర్చు పెట్టే వ్యయాన్ని తగ్గించాలని స్వదేశీ పరిశ్రమలకు రక్షణ కల్పించాలి, స్వదేశీ యొక్క పరిశ్రమలను ప్రోత్సహించాలి. ఆనాటి భారతదేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి అభివృద్ధి అయినటువంటి పరిశ్రమ చేనేత పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ. అలాంటి చేనేత పరిశ్రమ మీద కొన్ని కోట్లాది మంది ప్రజల యొక్క జీవన విధానం ఆధారపడి ఉంది. అలాంటి జీవన విధానం కొనసాగినటువంటి వ్యవసాయ రంగమే వెన్నెముకగా భారతదేశం కొనసాగినటువంటి ఈ యొక్క దేశంలో మరి అలాంటి కుటీర పరిశ్రమలు సన్నగిలడం వల్ల కుటీర పరిశ్రమలు యొక్క నాశనం అయిపోవడం వల్ల ప్రజల యొక్క జీవన విధానంలో మార్పు వస్తుంది, ప్రజల యొక్క స్థితిగతులు జీవన విధానంలో మార్పుకి నాంది పడుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో పారిశ్రామిక విప్లవం జరుగుతున్న రోజులు కాబట్టి భారతదేశంలో బ్రిటిషర్స్ ఈ యొక్క కుటీర పరిశ్రమలు నిర్లక్ష్యం చేసి భారతదేశంలో ముడి సరుకులను తమ యొక్క మాతృదేశమైనటువంటి ఇంగ్లాండ్ దేశానికి తరలించుకుపోతూ ఉండేవారు. తద్వారా భారతదేశంలో స్వదేశీ పరిశ్రమలు చాలా వరకు మూతపడిపోయాయన్నమాట. అలాంటి మూతపడిపోయినటువంటి స్వదేశీ పరిశ్రమలను తెరవాలి, స్వదేశీ పరిశ్రమల యొక్క పరిశ్రమలకు రక్షణ కల్పించాలి, వాటిని ప్రోత్సహించాలి. అంతేకాకుండా ఈ యొక్క ఐసీఎస్ పరీక్షలు ఆ రోజుల్లో ఐసీఎస్ఈ ఎగ్జామ్ రాయాలంటే ఎవరైనా సరే ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళవలసిందే. ఇండియన్ సివిల్ సర్వీస్ అంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పరీక్ష విభాగం ఉన్నటువంటి ఇండియన్ సివిల్ సర్వీస్ నేడు పిలుస్తున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉద్యోగాలన్నీ కూడా ఆ రోజుల్లో ఐసీఎస్ నిర్వహిస్తూ ఉండేది. అది ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి ఇంగ్లాండ్ దేశంలో ఎగ్జామ్ రాసి రావాలి కాబట్టి ఆ దేశంలో నిర్వహించినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇంగ్లాండ్ దేశంలో నిర్వహించడం అంటే ఆ భారతదేశంలో ఈ అతిరేక మంది దానికి పాజిబుల్ అయ్యే విషయం కాదు. కానీ అతి కొద్ది మంది మాత్రమే సమర్థులు మాత్రమే ఆ రోజు ఈ యొక్క రాజుల యొక్క ఆదరణ ఆ యొక్క సంస్థాన దేశాల యొక్క ఆదరణ జమీందారుల యొక్క ఆదరణ పొందినటువంటి అతి కొద్ది మంది మాత్రమే భారతదేశం నుంచి ఇదే యొక్క ఇంగ్లాండ్ దేశం వెళ్ళి ఐసీఎస్ యొక్క ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవారు. కానీ పాసిబుల్ కానిటువంటి ఈ విషయంలో భారతదేశంలో మితవాదులు ఏమని ప్రస్తావించారంటే
ఐసిఎస్ పరీక్ష అనేది ఇంగ్లాండ్లోను ఇండియాలో కూడా ఒకేసారి జరిపించాలి, అది భారతదేశంలో కూడా జరిపించే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. తర్వాత యొక్క వయసు 21 సంవత్సరాలు పెంచినటువంటి ఆ వయసుని 18 సంవత్సరాల వరకు కుదించాలని, 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు పెంచే అవకాశం కల్పించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ ఐసిఎస్ యొక్క ఉద్యోగాలకు సంబంధించి వయో పరిమితి పెంచడం, అంతేకాకుండా ఇంగ్లాండ్ భారతదేశంలో ఒకేసారి ఐసిఎస్ ఉద్యోగాలు నిర్వహించడం, నాటి మూతపడుతున్నటువంటి నాటి ప్రాధాన్యత కోల్పోతున్నటువంటి కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం, కొత్త పరిశ్రమలను స్థాపించడం, వాటికి అనేక వసతులు రుణాలను కల్పించడం, స్వదేశీ పరిశ్రమకు రక్షణ కల్పించడం, దేశ రక్షణ వ్యయాన్ని తగ్గించి భారత జాతీయ మూల ఆదాయాన్ని పెంచడానికి తగిన వనరులను, దేశ సంపదల గురించి పూర్తి వివరాలు బయట ప్రపంచానికి తెలియజేయడం లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క మితవాదుల యొక్క నేతృత్వంలో కొనసాగాయి అన్న విషయం మనకు తెలుస్తూ ఉంది. మితవాదుల యొక్క నేతృత్వంలో కొనసాగినటువంటి వీటితో పాటు వీటికి భారతదేశం నుంచి ఈ విధంగా చూస్తే ఈ యొక్క దాదాపై నవరోజ్ ఏకంగా ఇంగ్లాండ్ దేశం వెళ్ళి పార్లమెంట్కి ఎన్నికైనటువంటి భారతదేశ ప్రజలకు కావాల్సినటువంటి సంస్కరణ గురించి పోరాడుతున్నటువంటి వ్యక్తిగా మనం దాదాపై నవరోజ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరొక ముఖ్యమైనటువంటి దాదాపై నవరోజ్, ఇతను మనం చెప్పాం గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారతీయ పురోవృద్ధుడు. అదేవిధంగా ఇతను జైన్ థీరీ అనేటువంటి గ్రంథాన్ని రాశాడన్నారు. భారతదేశం నుంచి ఇంగ్లాండ్ దేశం వెళ్ళి ఇంగ్లాండ్ యొక్క పార్లమెంట్కి ఎందుకు కావలేదు మొట్టమొదటి భారతీయుడిగా దాదాపై నవరోజీ ఈ యొక్క పేరు లిఖించబడింది. ఇతర భారతీయ ప్రజలకు, ఆనాటి భారతదేశ ప్రజలు ఈ యొక్క అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క అనేక దుర్భరమైనటువంటి జీవితం గురించి, భారతీయులు పడుతున్నటువంటి బాధల గురించి, విద్యా వైద్య సౌకర్యాలకు దూరమవుతున్నటువంటి భారతీయుల గురించి, ఈ యొక్క బ్రిటిష్ యొక్క పరిపాలన మర్చిపోతున్నటువంటి భారతీయుల గురించి కొన్ని నూతన సంస్కరణలను ప్రవేశపెట్టాలని ఆనాటి పార్లమెంట్ యొక్క బ్రిటిష్ పార్లమెంట్ లో పోరాడినటువంటి గొప్ప యోధుడు ఈ యొక్క దాదాపై నవరోజ్. అంతేకాకుండా ఈ యొక్క భారతీయ హక్కులకే పోరాటమే కాకుండా మితవాదుల విన్నపాల ఫలితంగానే 1892 ఇండియా కౌన్సిల్ చట్టం ప్రవేశపెట్టబడిందండి. తొలిసారిగా 1892 ఇతని యొక్క దృష్టిపత్రంగా 1892 ఇండియా కౌన్సిల్ చట్టం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి చట్టం ఇండియా కౌన్సిల్ చట్టం. ఇది 1892 నాటి ఇంగ్లాండ్ పార్లమెంట్ లో భారతీయ యొక్క ప్రధానమైనటువంటి వ్యక్తిగా సభ్యుడిగా ఎంచబడినటువంటి దాదాపై నవరోజ్ యొక్క కృషి ఫలితంగా 1892 ఇండియా కౌన్సిల్ చట్టం అనేది తొలిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. అది మితవాదులు సాధించినటువంటి గొప్ప విజయంగా వాళ్ళ భావించడం అనేది జరిగింది. అయితే మితవాదులు సాధించినటువంటి విషయాలు ఏంటి, ఇంకా వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏంటనేది చూస్తే, జాతీయత్వం తొలి రోజుల్లో మితవాదులు చేసినటువంటి సేవ చాలా ఉన్నతమైనటువంటి సేవగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే నాటి తమ మితవాదులు తమ విధానాల ద్వారా ఆంగ్లేయుల యొక్క దృష్టికి భారతీయుల యొక్క ఇక్కట్లు, వాళ్ళు అనుసరించిన విధానాలు, తన యొక్క బోధన ద్వారా ప్రజాభిప్రాయం రూపొందించి అనేక మందిని భారత జాతీయ కాంగ్రెస్ లో చేర్చుకోవడం, అంతేకాకుండా నిరంకుశ విధానాలను వ్యతిరేకంగా విదేశీయులు కానీ బ్రిటిషర్స్ కానీ అనుసరిస్తున్నటువంటి విదేశీ విధానాలకు లేదా నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా భారతీయుల యొక్క హక్కుల కోసం, భారతదేశ పునరుజ్జీవన కోసం, అంటే భారతదేశ యొక్క పునరుద్ధరణకి మితవాదులు ఒక ఉన్నతమైనటువంటి మార్గాన్ని వేశారు, ఒక ఉన్నతమైనటువంటి పంథాను అనుసరించారు. వాళ్ళ యొక్క బ్రిటిష్ వారితో ఘర్షణలు తెక్కకుండా వాళ్ళతో విన్నవించుకుంటూ ఈ యొక్క మితవాదుల యొక్క విధానాలను, సూత్రాలను రాజకీయంగా బలహీనలైన వ్యక్తుల యొక్క వాళ్ళని ఒక దృఢ సంకల్పంతో భారతీయతను ఏకం కావడానికి తన శక్తియుక్తులు శ్రమించినటువంటి విధానం మితవాదులు సాధించినటువంటి. మితవాదులకి బ్రిటిష్ వైఖరి ఏ విధంగా ఉండేది, మితవాదుల పట్ల బ్రిటిష్ వైఖరి ఎలా ఉండేదంటే, ఆనాటి బ్రిటన్ ప్రధానిగా ఉన్నటువంటి రామ్సే మెక్డొనాల్డ్ మితవాదుల పట్ల బ్రిటిష్ వారు మొదట స్నేహాన్ని తదుపరి వ్యతిరేకతను ప్రదర్శించారు అని చెప్తున్నారు. ఆనాటి ఇంగ్లాండ్ ప్రధానిగా ఉన్నటువంటి రామ్సే మెక్డొనాల్డ్ బ్రిటిష్ వారు మితవాదుల పట్ల ఎలా వైఖరి ఉండేది అంటే, ముందు బ్రిటిష్ వారు మితవాదుల పట్ల స్నేహపూర్వకంగా ఉన్నారు కానీ తర్వాత కాలంలో వ్యతిరేకతను ప్రదర్శించారు అని.
ఎందుకంటే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు నాటి ఇక డఫ్రిన్ కాంగ్రెస్ నాయకులకి విందులు చేసి సత్కరించాడట. కాంగ్రెస్ నాయకులు భారత జాతీయ కాంగ్రెస్ ని స్థాపన జరిగినప్పుడు నాటి గవర్నర్జనరల్గా అంటే బ్రిటిష్ యొక్క ప్రాధాన్యత సంబంధించినటువంటి వ్యక్తి లార్డ్ డఫ్రిన్, 1845 కాలం నాటి లార్డ్ డఫ్రిన్ ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ మైక్రోస్కోపిక్ మైనారిటీ అని అనట. అంటే భారత జాతీయ ఐఎన్సీ అనేది మైక్రోస్కోప్ లో చూస్తేనే కానీ కనపడనటువంటి ఒక సూక్ష్మ బిందువు లాంటిది భారత జాతీయ కాంగ్రెస్ అని విధానం చెప్పుకొచ్చాడు. ఆ అల్పసంఖ్యాక వర్గాలకు ప్రతినే ప్రాతినిధ్యం వహించే ఒక చిన్న సంస్థ మైక్రోస్కోపిక్ మైనారిటీగా భారత జాతీయ కాంగ్రెస్ ని బంధించింది ఎవరంటే లార్డ్ డఫ్రిన్. భారత జాతీయ కాంగ్రెస్ ను మైక్రోస్కోపిక్ మైనారిటీగా అభివర్ణించింది ఎవరంటే నాటి రాజ ప్రతినిధిగా భారత జాతీయ కాంగ్రెస్ నాడు డఫ్రిన్ స్థాతి నాయకులను గుర్తు చేసి జాతీయ చాలా అడవిట్ చేశాడు. ఆనాడు ఆంగ్లేయుడు జాతీయ కాంగ్రెస్ పై శత్రుభావాన్ని కలిగించేలా చేశాడు. చివరికి ఈ యొక్క మైక్రోస్కోపిక్ మైనారిటీగా ఉన్నటువంటి భారత జాతీయ కాంగ్రెస్ చివరికి 1947 అదే మైనారిటీగా ఉన్నటువంటి భారతీయులు బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టడానికి ఒక ప్రధాన అస్త్రంగా వాడుకున్నారు. అందుకు దశలుగా మనం మితవాదులు అతివాదులు గాంధీయంగా వీటిని పేర్కొనడం అనేది జరిగింది. మనకి భారత జాతీయ కాంగ్రెస్ అనేటువంటి రాజ ప్రతినిధి ఎవరంటే లార్డ్ డఫ్రిన్ భారతదేశం గురించి భారతదేశంలో ఉన్నటువంటి నూతనంగా ఏర్పడినటువంటి ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ గురించి వాళ్ళకి రాజ ప్రతినిధులకు కాంగ్రెస్ లో ముఖ్యమైనటువంటి కాకేసి ఇందులో ఏర్పాటు చేసి చాలా ఉల్లాసభరితంగా చాలా హేళనంగా చేస్తున్నటువంటి సందర్భం. అప్పుడు మాట్లాడుతూ ఆ విందుల వినోదాలతో మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ గురించి ఏమని మాట్లాడాడంటే మైక్రోస్కోపిక్ మైనారిటీ అంటే మైక్రోస్కోప్ లో నుంచి చూస్తేనే కానీ కనపడినటువంటి ఒక సూక్ష్మ బిందువులా ఉన్నటువంటి చిన్న విధానం చిన్న పార్టీ అది, దానివల్ల ఏం కాదని చాలా వ్యంగ్యంగా చాలా చులకనగా ఏర్పడినటువంటి 1885 భారత జాతీయ కాంగ్రెస్ గురించి మాట్లాడాడు. చివరికి ఆ భారత జాతీయ కాంగ్రెస్ 1947 స్వతంత్రం రావడానికి ప్రధాన కారణమైనటువంటి పార్టీగా మనం చూస్తూ ఉన్నాం.